నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులాగ్స్ అండ్ చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ నేను గిరి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు శుక్రవారం పదమూడు పది రెండు వేల ఇరవై మూడు నాడు మన తెలంగాణ పరాధీనమైన దెట్ల అంటూ ఇక్కడ ఇస్తున్నారు నాడు మన తెలంగాణ పరాధీనమైన దెట్లా అంటూ ఇక్కడ ఒక ఒక వ్యాసంలా ఒక ప్రధాన అంశం ఇస్తున్నారు తెలంగాణపై సానుభూతి నటించిన నెహ్రూ నష్టమని తెలిసిన నాడు అస్తిత్వ హరణం వద్దు వద్దంటూనే చివరికి ఆంధ్రాతో విలీనం ప్రతి సందర్భంలోనూ ద్రోహి కాంగ్రెస్ పార్టీయే ఢిల్లీకి ఆది నుంచి టీ కాంగ్రెస్ సొంత ఆస్తిలా రాసిచ్చిన నాటి నాయకులు పార్టీలు ప్రజల మాటను పట్టించుకొని పెద్దలు అంటూ పార్టీలు ప్రజల మాటను పట్టించుకొని పెద్దలు అంటూ కాంగ్రెస్ గురించి ఒక అంశం అయితే ఇక్కడ ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి ద్రోహి అంటూ రకరకాలుగా అయితే ఒక అంశం ఇస్తున్నారు అది ఇది ఎన్నికల సందర్భాన ఈ రకంగా ఒక ప్రధానమైన అంశం అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇచ్చినట్టున్నారు యంగ్ తరంగ్ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో అత్యధికులు యువ నేతలే జాబితా కూర్పులో అనుభవం యువతరం మేలవింపు అంటూ ఇక్కడ ఇస్తున్నారు యువతరంగం అనువసారం ఈ రెండింటిని మేళావించి బీఆర్ఎస్ తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది ఇదే తన విజయ రహస్యమని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి సాధించిన ఎన్నికల విజయాలు నిరూపించాయి బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు సైతం ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారు రాజకీయాల్లో పద్దెనిమిది నుంచి యాభై యాభై ఐదు సంవత్సరాల వారిని యువ నాయకులుగా చెప్పుకునే సాంప్రదాయం ఉన్నది ఈ లెక్కన బీఆర్ఎస్ బరిలో నిలుపుతున్న నిలుపుతున్న ఒక వంద పంతొమ్మిది మంది అభ్యర్థుల్లో అరవై ఎనిమిది మంది యాభై ఏడు శాతం యాభై ఐదేళ్ళ లోపువారే కావడం విశేషం అంటూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా యువతరం ఉన్నట్టు ఇక్కడ ఇస్తున్నారు మరి యాభై ఐదేళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళని యువతరం అని ఎలా అంటారో అయితే ఇక్కడ అర్థం కావడం లేదు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు లోపంటే యువతరం అనొచ్చు కానీ యాభై ఐదేళ్ళ వరకు కూడా ఇక్కడ యువతరం అంటున్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు సరే ఇది ఇక్కడ ఇది ఒక అంశం సిరియాతో వార్ ఎయిర్పోర్ట్లపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిన్న లెబనాన్లోని టార్గెట్లపై కూడా బాంబులు గాజా గ్రౌండ్ ఆపరేషన్కు సన్నాహం హమాస్కు అండగా నిలుస్తున్న ఇరాన్ క్రమంగా విస్తరిస్తున్న అరబ్ యుద్ధం అంటూ ఇది రోజు రోజుకి మరింత తీవ్రంగా ముదిరేటట్టుంది ఇటు ఈ దేశానికి కొన్ని దేశాలు ఆ దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్ ఇవ్వడం ఇతర సహకారాలు అందించడం వల్ల ఇంకా వాళ్ళు యుద్ధాన్ని పెంచేటట్టుగా ఇక్కడ తెలుస్తుంది గాజా గాజాపై గ్రౌండ్పై ఆపరేషన్కి సన్నాహక అమాస్కు అండగా నిలుస్తున్న ఇరాన్ అంటూ ఇక్కడ గాజా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ఉగ్రవాద సంస్థ అంటున్నటువంటి వాళ్ళకి ఇరాన్ మద్దతు ఇస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది ఇటు ఒక్కొక్క దేశానికి ఇటు ఇజ్రాయిల్కి అయితే ఇటు అమెరికా ఇంకా కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నట్టు మనకి రకరకాలుగా అయితే వార్తలు వస్తున్నాయి గంగా జలంపై జిఎస్టీ వెనక్కి తగ్గిన కేంద్ర సర్కార్ పన్ను లేదని సిబిఐసి వివరణ ఎన్నికల వల్లే యూటర్న్ అంటూ ఇదివరకు గంగా జలం పైన జిఎస్టీ వేసినట్టు మనకు వార్తలు ఉండే బీటెక్ బీఈడి చదివితే డిఎస్సికి అర్హులే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కోర్సులకు పోటీ పడవచ్చు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ అంటే అంటే బీటెక్ వాళ్ళకు ఎక్కువగా మ్యాథ్స్ ఫిజిక్స్ వస్తుంటాయి కాబట్టి వాటికి పర్టికులర్గా ఇక్కడ ఇచ్చినట్టున్నారు బదిలీ అధికారుల స్థానంలో కొత్త జాబితా ఈసీకి రాష్ట్రం ప్రతిపాదనలు ఈ నెల ఇరవైనా వంద కంపెనీల కేంద్ర బలగాల రాక మరి తర్వాత మరో రెండు వందల కంపెనీలు అంటూ ఇక్కడ ఎన్నికల అంశాన్ని ఇస్తున్నారు రైల్వే రిజర్వేషన్ బదిలీ చేసుకోవచ్చు ప్రయాణికులకు రైల్వే శాఖ వెసులుబాటు కుటుంబ సభ్యులకు బదలాయించవచ్చు ఇరవై నాలుగు గంటల ముందు రిక్వెస్ట్ తప్పనిసరి అంటూ ఒకరి పేరు మీద ఉన్నటువంటి టికెట్ని ఇంకొకరి పేరు మీద కూడా బదలాయించుకోవచ్చు ఇదివరకైతే ఆ వ్యక్తి వెళ్ళకపోతే అది వృధా అవుతుండే ఇప్పుడు కుటుంబ సభ్యులకు అలాంటి ఒక అవకాశం అయితే ఇచ్చారు అది మినిమం ఒక ఇరవై నాలుగు గంటల ముందు అంటికడిస్తున్నారు సిరియా రాజధాని డమాస్కస్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ వైమానిక దాళ్ళ దృశ్యం అంటూ చాలా ఘోరంగా అయితే యుద్ధం జరుగుతుంది ఇది తొందరగా ఈ క్షణాన్ని ఈరోజు తగ్గిపోవాలని ప్రపంచం అంతా శాంతివంతంగా ఉండాలని కోరుకుందాం కేసీఆర్ ముందు చూపు ఆర్థిక వ్యవస్థకు ఆత్మరక్ష కంటి వెలుగు నివారించదగిన నివారించదగిన అంధత్వంతో ఉత్పాదకత కరెంటు సారీ ఉత్పాదకత కుంటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా రెండు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల నష్టం ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ తాజా అధ్యయనంలో వెల్లడి ఐదేళ్ల కిందటే సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ ఉత్పాదకత పెరిగి జీఎస్టీపీ తలసరిలో రికార్డులు అంటూ కంటిచూపు వెలుగు అంటే కంటి వెలుగు పరీక్షల వల్ల అనేక రకాలుగా ఉపయోగం అన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నారు కంటి వెలుగుతో అంధత్వ రహిత రాష్ట్ర దిశగా తెలంగాణ అంటూ ఇక్కడ ఇస్తున్నారు అయితే కంటి చూపు మంచిగా ఉండడం వల్ల ఎక్కువ పనిచేసి ఎక్కువ ఆదాయం వచ్చినట్టు కూడా ఇక్కడ జిఎస్టీలో తలసరిలో రికార్డు ఇక్కడ ఇస్తున్నారు టెలిమానస్ సేవలు బేస్డ్ తెలంగాణకు జాతీయ స్థాయి అవార్డు చిన్న రాష్ట్రాల కేటగిరీలో దేశంలో నంబర్ వన్ ఢిల్లీలో పురస్కారాన్ని అందజేసిన కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరుతో మానసిక చికిత్సలు రాష్ట్రంలో అత్యుత్తమ సేవలు ఏడాదిలో ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు వేల మందికి కౌన్సిలింగ్ అంటూ ఇక్కడ ఒక అంశం ఇచ్చారు కథన రంగంలో కృష్ణార్జునులు ఇప్పటికే అరవై నాలుగు నియోజకవర్గాలను చుట్టేసిన మంత్రులు కేటీఆర్ హరీష్ జనంతో మమేకం శ్రేణుల్లో ఉత్సాహం తొలిదశ ప్రచార పర్వం విజయవంతం అంటూ ఇక్కడ కృష్ణ క కథనరంగంలో కృష్ణార్జులు అంటే బాబా భామార్జులు కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఇచ్చారు యాభై నాలుగు నియోజకవర్గాలకు ఇన్ఛార్జులు అంటూ మరొక అంశం ఇస్తున్నారు ఇక్కడ గాంధీ భవన్పై బీసీ నేతల దండయాత్ర నేడు కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి సొంత పార్టీ నాయకుల పిలుపు ముప్పై నాట్లు ముప్పై నాలుగు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ లేదంటే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం సర్వేల పేరుతో టికెట్లు ఇవ్వకుండా చేస్తున్నారంటూ నేతల ఆరోపణ అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అయితే ముప్పై నాలుగు టికెట్ల వరకు రావాలి అంటూ బీసీ నేతలు అంటున్నటువంటి అంశం అది ఆకలి భారతం ఆకలి సూచీలో దేశం మరింత పతనం రెండు వేల పద్నాలుగులో యాభై ఐదు ర్యాంకు ఇప్పుడు ఒక వంద పదకొండు అంటూ దాదాపుగా రెండు వేల పద్నాలుగు ఇప్పటి నుంచి దాదాపుగా పది సంవత్సరాల్లో డబుల్ ర్యాంకు పెరిగినట్టుగా అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఇదివరకు వరకు యాభై ఐదవ స్థానంలో నుండి ఇప్పుడు ఒక వంద పదకొండవ స్థానంలో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు ఇది ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే గిరి ఫ్రమ్ అమెరికా దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి కేజీఆర్ వ్యూసే తెలుగులో చంద్రయాన్ యూట్యూబ్ ఛానల్ వీటిని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మీ అమూల్యమైన కామెంట్ను ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈ లైక్ వల్లనే మాకు కొంత ఉత్సాహం పెరిగి మరిన్ని వీడియోలు చేయాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే లైక్లతో మాకు కొద్దిగా ఒక బూస్ట్ లాగా ఉంటుంది ఇంకో పది మందికి కూడా వీడియోస్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ రిక్వెస్ట్